మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరాక తొలిసారి ఈ సమావేశం జరగడంతో సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే మేయర్ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. కౌన్సిల్ సమావేశానికి మొత్తం 146 కార్పొరేటర్లు హాజరు కానున్నారు. నగర సమస్యలపై చర్చించనున్నారు కార్పొరేటర్లు. అందులో ప్రధానంగా వర్షాకాలం ఇబ్బందులు, శానిటేషన్, అక్రమ నిర్మాణాలపై చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కౌన్సిల్లో 56 నుంచి 47 చేరింది బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య. ఎంఐఎంకి 41 మంది, బీజేపీకి 39 కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 2 నుంచి 19 చేరింది. సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరగబోతోంది, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత మొదటి సమావేశం కదా, మరి ఈ సమావేశంలో జీహెచ్ఎంసీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారా లేక రాజకీయకు సంబంధించి మాట్లాడతారా రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం చూస్తే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 9వ కౌన్సిల్ మీటింగ్ అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మనం ప్రస్తుతం వచ్చేసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాము. ఈరోజు జరగనున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశానికి అయితే ఇప్పటికే కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఇక్కడికి జీహెచ్ఎంసీకి చేరుకుంటా ఉన్నారు. మనం చూడవచ్చు, ఎందుకంటే గతంలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ కంటే కూడా ఈసారి జరగబోయేటువంటి కౌన్సిల్ మీటింగ్ అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మనం చూడవచ్చు, గతంలో మేయర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, కానీ ప్రస్తుతం ఇటీవల మేయర్ అయితే పార్టీ మారిన నేపథ్యంలో అయితే మనం చూడవచ్చు చాలా మార్పులు జరిగాయని చెప్పవచ్చు ఈ కౌన్సిల్లో. గత కౌన్సిల్ మీటింగ్కి ఈ కౌన్సిల్ మీటింగ్కి తేడా ఏంటంటే, ఇప్పటికే మనం చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 56 మంది కార్పొరేటర్లు గాను కేవలం 46 మందే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కార్పొరేటర్ల నుంచి అయితే ఆ సంఖ్య 19 చేరడం జరిగింది. ఈరోజు జరగనున్నటువంటి కౌన్సిల్ సభకు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమే లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కౌన్సిల్ సభ జరగబోతోందని నిదర్శనంగా అయితే వారు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని కూడా చూపిస్తా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఇటు బోరబండకు సంబంధించినటువంటి కార్పొరేటర్ బాబా పసిదీన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు సభ ఏ విధంగా సాగబోతా ఉంది, ప్రధానంగా సమస్యల మీద ఎలా దృష్టి సారించబోతా ఉన్నారు? సమస్య ప్రజల సమస్యపై, ఎందుకంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో స్టామ్ వాటర్ లైను, సివరేజ్ లైను, అదేవిధంగా నాలాల ఎక్స్టెన్షన్ కానీ, ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ అన్నిటి కూడా వాళ్ళపైన చర్చించి ఇంకా దాన్ని మెరుగు చేయడానికి పై చర్చిస్తాం. అందరం కార్పొరేటర్, 150 మంది కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీషియో మీద చర్చించి ప్రజా సమస్య, హైదరాబాద్లో ప్రజా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని చర్చించి దానికి పరిష్కారం కోసం మాట్లాడుతాం. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మంచిగా జరుగుతుందండి. గతంలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ యొక్క 6 నెలలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వం జరుగుతుందండి. ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం ఈయన మీదుగా జీహెచ్ఎంసీకి స్పెషల్ నిధులు ఇచ్చిన ఘనత ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిది. దాంతో భాగంగా ఈసారి అద్భుతంగా స్పెషల్ ఫండ్స్ కూడా వచ్చినాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా నుంచి బల్దియా ఖజానాకు పైసలు వచ్చాయి కాబట్టి ఎక్కువ నిధులతో హైదరాబాద్ల కష్టాలను, ఎవరైతే మొండి సమస్యలు ఉన్నాయని కూడా తీర్చడం జరుగుతుంది.
సో ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధితో పాటు అదేవిధంగా అపరిష్కృత సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక చొరవతో అయితే రాష్ట్రంలో ఇక్కడ కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ సంబంధించి ప్రత్యేక నిధులను కూడా కేటాయించడం జరిగింది. గత కౌన్సిల్ సమావేశంలోనే 1100 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో ఈరోజు కౌన్సిల్ సభలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించి చర్చ జరగబోతున్నట్లయితే కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.